హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫంక్షన్కి మనం వెళ్తాం కదండి, వెళ్ళే రోజు కంటే మనం ఒకరోజు ముందే మనం అన్నిలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో చాలా ఈజీగా అయిపోతుంది. మనం వెళ్ళే రోజు చాలా ఈజీగా తొందరగా రెడీ అవ్వచ్చు. మనము అలా తీసుకోకుండా మనం పెట్టుకున్నాం అనుకో మనకు ఫంక్షన్ రోజు మనం వెళ్ళేటప్పుడు చాలా హడావుడి హడావుడిగా అయిపోతుందండి. అందుకే ఒకరోజు ముందు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఇలా ఇక్కడ మా అమ్మాయికి బ్యాంగిల్స్ అండ్ నెక్లెస్ తీసానండి, అలాగే డ్రెస్సెస్ కూడా తీసానండి. ఒకటి ఇంకా నాకు వచ్చేసి బ్లౌజ్ శారీ తీసానండి. ఇంకా నా శారీ పైన జ్యువెలరీ అండి, ఇంకా చెంపసారాలు బుట్ట తీశాను. ఇక్కడ వచ్చేసి ఒక హారం తీశానండి, దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి. దాని పక్కన ఉన్నాయి కదా ఆ ఇయర్ రింగ్స్ వచ్చాయి, కానీ నేను ఇవి పెట్టుకోవాలా పెట్టుకోవాలని చూస్తున్నానండి. అలాగే ఇంకా బ్యాంగిల్స్ అండి. నేను ఎప్పుడు ఇలానే మధ్యలో ఒకటి మట్టి బ్యాంగిల్ ఉంటుంది కదండి, వన్ వన్ వస్తాయి కదండి, నేను ఎప్పుడు ఏ సర్పెన్ కాదు ఇలా మధ్యలో ఒక బ్యాంగిల్ వేసుకుంటానండి. ఇలా ఎప్పుడు ఇలానే సెట్ చేసుకుని పెట్టుకుంటాను. ఇంకా ఇవి పెట్టుకోవాలా ఇవి పెట్టుకోవాలని చూస్తున్నాను. అవేమో గోల్డ్ అండి ఇయర్ రింగ్స్, చెంపసరలు అవి. అవి పెట్టుకోవాలా ఇవి పెట్టుకోవాలని చూస్తున్నాను. ఓకే, వెళ్ళేటప్పుడు ఏ సెట్ అయితే అవి పెట్టుకుందాం అనుకొని అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఇంకా మనకు మేకప్ సంబంధించింది అంటే ఎక్కువ ఏమేయనండి లైట్గా, ఇంకా ఆ సన్స్క్రీన్ అండి అండ్ మేకప్ పౌడర్, ఐబ్రో పెన్సిల్, కాజల్ అండ్ బీబీ క్రీమ్, పాండ్స్ అండ్ నివెల్ లిప్ బామ్ అండి. అలాగే స్టిక్కర్స్, మా అమ్మాయికి నాకు స్టిక్కర్స్, బ్రష్, ఇంకా బ్లెండర్ తీశానండి వేసుకోవడానికని. సింపుల్గా రెడీ అవుతానండి, ఎక్కువ రెడీగాను. ఇంకవన్నీ తీసి పెట్టుకున్నాను చూడండి ఒకసారి. మా అమ్మాయి నాది కొంచెం దగ్గర దగ్గర మ్యాచ్ అవుతాను తీశాను ఈ లంగా జాకెట్. మా అమ్మాయికి బ్లౌజ్కి వర్క్ వేయించాను ఇది. ఇది మా అమ్మాయి బర్త్డే రోజు నేను కుట్టించానండి లంగా జాకెట్. బాగుంది చిన్నది, హారం చాలా బాగా నచ్చిందండి. ఇవి వచ్చేసి మనకు ఇప్పుడు సమ్మర్ కదండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనకు అండర్ ఆర్మ్స్ దగ్గర స్వెట్ వచ్చేసి స్మెల్ వస్తుంది కదండి, బ్లౌజ్ కూడా పాడవుతుంది కదా. అలా పాడవకుండా ఉండడానికి ఇది నేను బేగం బజార్లో కొన్నానండి ఒక ప్యాకెట్. నాకు బాగా యూజ్ వచ్చేస్తున్నాయి సమ్మర్లో చూడండి. నేను చూస్తున్నా ఎలా పెట్టుకోవాలని చూస్తాను. దానికి ఒకటి మనకు స్టిక్కర్లాగా వస్తుందండి, దాంట్లో ఒక స్టిక్కర్ తీసేస్తే మనకు అతుకుంటుందండి. మన బ్లౌజ్కి ఇలా స్టిక్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఓవరాల్ లుక్. ఇంకా అలాగే నేను ఇంకా శారీ డ్రాపింగ్ చేసుకున్నానండి, శారీ అంతా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ కొంగు, అలాగే ఇంకా స్టెప్స్ దగ్గర అంతా నీట్గా స్టెప్స్ పెట్టుకున్నానండి. ఇలా మనం ముందు రోజు స్టెప్స్ ఇవన్నీ నీట్గా పెట్టుకున్నాం అనుకో మనకు వెళ్ళే రోజు చీర కూడా స్పీడ్గా తొందరగా కట్టుకోవచ్చు అండి. మనం ఒక వన్ అవర్లో రెడీ కావచ్చు. మనం ఇంకా అన్నీ ఒకే రోజు చేసుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది. నేను ఎప్పుడు ఇలానే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఏ ఫంక్షన్స్కైనా సరే, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా సరే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో మనకు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మనం మళ్ళీ ఇలా చేసుకొని స్టెప్స్ అని పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి ఐరన్ చేసినాం అనుకో మనకు స్టిఫ్గా కూర్చుంటాయండి చూడండి ఒకసారి. ఇంకా ఐరన్ చేస్తున్నానండి ఇక్కడ. సమ్మర్ కదండి ఇప్పుడు, అందుకే కొద్దిగా కాటన్ లాగా ఉంటుందని చెప్పేసి ఇది ఒక ఈ శారీ తీసుకోనండి. మనం పట్టు చీర అంత కట్టలేము కదండి సమ్మర్లో, మా పట్టు చీర కట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే లైట్ వెయిట్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నానండి. ఇది కొద్దిగా కాటన్ లాగా కూడా ఉంటుంది, ఫ్యాన్సీ అండి శారీ చూడండి. మొత్తం స్లిప్స్ అని పెట్టేశాను, అది బట్టల క్లిప్స్ ఉంటాయి కదండి అవి పెట్టేసిన తర్వాత ఒక పిన్నీస్ పెట్టాను. ఇదే ముందరండి ముందర స్టెప్స్, అంతా నీట్గా ఐరన్ చేసేసుకున్నాను. ఇంకా ఫోల్డ్ చేసుకుందామని మళ్ళీ ఒకసారి ఐరన్ చేస్తున్నాను, మంచిగా స్టిఫ్గా ఉంటుందని చూడండి. మొత్తం ఫోల్డ్ చేసేసాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి ఇట్లా మొత్తం నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకో మాకు మార్నింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో అనేది. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనకు 2 అవర్స్ 3 అవర్స్ పట్టేదానికన్నా మనకు అంటే డైలీ శారీ కట్టుకునే వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అంటే
కొంతమంది అప్పుడప్పుడు కట్టుకుంటారు, కానీ అయితే 2 మంత్స్కో 3 మంత్స్కో కట్టుకుంటాం కాబట్టి నేను ఇలానే డ్రాప్ చేస్తున్నానండి. చూడండి అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా జ్యువెలరీ అంతా పక్కన పెట్టేశాను, అంతా ఫోల్డ్ వేసేసి ఇంకా దీనిపైన జ్యువెలరీ అంతా పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.